స్మోకింగ్ అండ్ కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. అమ్మాయిలను హింసించేవారు, వేధించేవారు, రేప్ చేసేవారు చీడపురుగులతో సమానం. తల ఎత్తి పైకి చూస్తే మనకేం కనిపిస్తుంది? ఆకాశమా? కాదు, కానీ ఆకాశం కంటే ముందు మేఘాలు కనిపిస్తాయి. రకరకాల షేప్స్లో వెళ్తూ ఉంటాయి. కొన్ని మేఘాలు తెలుపు రంగులో, మరికొన్ని లైట్ గ్రే కలర్లో, మరికొన్ని డార్క్ గ్రే కలర్లో కనిపిస్తాయి. కానీ మనకి ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? అసలు మేఘాలు ఎన్ని రకాలు? వర్షం ఏ మేఘంలోంచి పడుతుంది? అయితే ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ క్రియేటివ్ వరల్డ్. సరికొత్త అమేజింగ్ వీడియోస్ మీకోసం. శాస్త్రవేత్తలు మేఘాలను ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరించారు. మేఘాలు భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ఉన్నాయన్న దాని మీద వీటిని డివైడ్ చేశారు. ఎక్కువ హైట్లో ఉన్న మేఘాలని సిరస్ మేఘాలు అంటారు. ఇవి 6,000 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళగలవు. ఇవి సాధారణంగా పలుచగా ఉంటాయి. వీటి వల్ల వర్షం పడదు. వీటిలో మళ్ళీ సిర్రో క్యూములస్, సిర్రో స్టాటస్ అనే 2 రకాలు ఉన్నాయి. ఈ సిర్రోస్ మేఘాలకి 2,000 మీటర్ల ఎత్తుకి మధ్యలో ఉండే మేఘాలని ఆల్టో మేఘాలు అంటారు. మళ్ళీ వీటి ఆకారాన్ని బట్టి ఆల్టో స్టాటస్, ఆల్టో క్యూములస్ అనే 2 రకాలు ఉన్నాయి. ఆల్టో స్టాటస్ మేఘాలు సమాంతరంగాను, ఆల్టో క్యూములస్ మేఘాలు గుండ్రంగాను ఉంటాయి. ఈ మేఘాలు తుఫాన్ రావడాన్ని సూచిస్తాయి. స్టాటస్ మేఘాలు 6,500 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇవి దట్టంగా ముదురు రంగులో ఉండి నీరు లేదా మంచుతో నిండి ఉంటాయి. వీటిలో మళ్ళీ క్యూములస్, క్యూములో నింబస్ అనే 2 రకాలు ఉన్నాయి. ఇవే మేఘాల్లో ముఖ్యమైనవి. మనకు వర్షం క్యూములో నింబస్ అనే మేఘాల నుంచి పడుతుంది. వీటిని ఇంకా థండర్ హెడ్స్ అని కూడా అంటారు. మనకు వర్షాన్నిచ్చే ఈ క్యూములో నింబస్ మేఘాల గురించి తెలుసుకుందాం. క్యూముల్ అంటే పోగు, నింబస్ అంటే గాలివాన, అంటే గాలిని వానని తనలో ఉంచుకుంటుంది అని అర్థం. ఉన్నట్టుండి దట్టమైన చీకటి కొమ్ముకుని వానను కొమ్మరించి మళ్ళీ కాసేపటికి వాతావరణం మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఇవి ఏర్పడేటప్పుడు వాతావరణంలో గాలి పీడనం వేగంగా మారిపోతుంది. గాలి కుదురుగా ఉండదు. భూమి నుంచి ఆకాశంలోకి గాలి చాలా బాగా వీస్తుంది. దీంతో పరిసరాల్లో ఉన్న నీటి ఆవిరి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి పోగై చిన్న చిన్న మేఘాలుగా ఏర్పడతాయి. గాలి ఇంకా పైకి వీచేసరికి ఆ చిన్న మేఘాలన్నీ గాలిని తనలో నింపుకుని ఒక పెద్ద మేఘంగా బంతిలా చుట్టుకుంటాయి. అలాంటి టైంలో మనం కాసేపు దీక్షగా పైకి చూస్తే చిన్న చిన్న మేఘాలు కలిసి దట్టంగా మందంగా ఒకే మేఘంగా ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ క్యూములోనింబస్ మేఘాలపైకి చల్లగాలి వీచేసరికి ఇవి ఒకసారిగా కరిగి వర్షంలా కురుస్తుంది. అంత పెద్ద మేఘం కరిగి నీరుగా మారితే దాని కింద ఉన్న ప్రాంతం అంతా తడిసి ముద్దవుతుంది. ఈ మేఘాలు ఇంకా ఎత్తుకు వెళ్లే కొలిది అందులో నీరు మంచు ముక్కలుగా మారి వర్షం టైంలో వడగలుగా పడతాయి. ఈ మేఘాలు ఎంటర్ అయితే మెరుపులు, ఉరుములు, పిడుగులు కూడా పడతాయి. అందుకే ఈ మేఘాల్లోంచి విమానం నడపాలంటే పైలట్లు కూడా భయపడతారు. మరి గాలి పీడనం వల్ల మేఘాలు కదులుతూ ఉంటే అలాంటి పరిస్థితులు విమానం వెళుతుంటే అది కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. ఇవి మేఘాల గురించి, ఇంకా వర్షాల గురించి విశేషాలు. కొన్ని కారణాల వల్ల కొన్ని నెలలుగా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. దయచేసి మన్నించండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా? వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.